అది మా ఎజెండాలో ఖచ్చితంగా ఉందండి. ఇరిగేషన్ సమస్య అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. రెండు రాష్ట్రాల మధ్యన ఇటువంటి సమస్యలు వస్తాయని ఆ రోజున విభజన సందర్భంలో పదే పదే పెద్దలందరూ కూడా ఆ రోజు ఉచ్చరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆశ్చర్యం ఎక్కడ కలిగిస్తుందంటే, ఇది నిజాయితీగా దీని గురించి పోరాడుతున్నారా లేదా రాజకీయ పరంగా వాళ్ళ బెనిఫిట్ కోసం పోరాడుతున్నారా అనేది మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనకి ప్రధానమైన మూడు డెల్టా ప్రాంతాలు, సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, మనకి పులిచింతల దగ్గర ఉన్న బ్యారేజ్ కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, ఎక్కడ కూడా రైతు అనేది ఇబ్బంది పడకూడదు. రైతు తన పంట కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్ళు వదులుతారా, ఎప్పుడు మన కాలంలో నీళ్ళు వస్తాయని దానికోసం ఎదురు చూస్తారు. సో సామరస్యంగా సెటిల్ చేసుకోవాలి. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా అద్భుతంగా మేము సన్నిహితంగా ఉంటాం, చాలా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పారు. మరి ఈ రోజున ఎందుకు ఈ తగాదాలు వచ్చినాయి? నిజంగానే ఇది నిజాయితీగా పోరాడుతున్నారా లేకపోతే రాజకీయ కోణం నుంచి మీరు చూసి పోరాడుతున్నారా, దానిపైన అనుమానాలు వస్తున్నాయి. తప్పకుండా దీని గురించి మీకు మా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మేము సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత మా స్టాండ్ ఏంటో మీకు వివరిస్తాం. మా స్టాండ్ ఎప్పుడు కూడా చాలా క్లియర్ అండి. అమరావతి విషయంలో జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మేము నిలబడింది ఇక్కడ ఉన్న రైతాంగం కోసం. ఎవరైతే ఆ రోజు మన ప్రజలు గర్వంగా ఒక రాజధాని ఉంది మనకి, నిర్మాణం జరుగుతోంది, ఈ ప్రాంతంలో నిర్మాణం జరగాలని కోరుకుని వాళ్ళ భూములు స్వతహాగా వాళ్ళు వచ్చి ముందుకు ధారాదత్తం చేశారో, అటువంటి వ్యక్తులు దయచేసి గౌరవించండి, వాళ్ళు మోసం చేయబాకండి, ఈ ప్రాంతాన్ని కాపాడండి అని మేము ఆ రోజున ఒక స్టాండ్ తీసుకున్నాం. సో ఆ విషయంలో నాకు ఎప్పుడు రాజీ లేదు. అక్కడ అవకతవకలు జరిగితే మీరు తీయండి, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీరు. మీరు అక్కడున్న ఇబ్బందులు లేకపోతే ఏమైనా ఫిర్యాదులు చేస్తే ఆ విషయాలు ఏంటో మీరు తీసి క్షుణ్ణంగా నిజాయితీగా దాన్ని బయట తీసిరండి. దాని గురించి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్తారు, లేకపోతే చర్యలు ఉంటాయి దానిపైన. అంతేగాని రాజకీయ పరంగా చూసి అక్కడ నష్టం కలిగించబాకండి. ముందుగా అమరావతి ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చారో వాళ్ళని మీరు గౌరవించండి, వాళ్ళని మీరు ఆదరించండి, వాళ్ళకి అన్యాయం చేయబాకండి అని మేము కోరుతున్నాం. దీని గురించి ఆల్రెడీ మేము స్పందించామండి. ఎందుకంటే చట్టం మీద పన్ను వేయడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితులు రాష్ట్రంలో. కొంతమంది నాయకులు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది, ఇంత శాతం వరకే పెంచుతాం, అంతకన్నా ఎక్కువ ఉండదని అంటున్నారు. కానీ మున్సిపల్ చట్టంలో మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడైతే కడుతున్నామో అందులోనే ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించబడ్డాయి. కాబట్టి కొత్తగా మీరు శిస్సు తీసుకొచ్చి సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప, ప్రభుత్వం తరఫున బేసిక్ డ్యూటీ ఏంటండి ప్రభుత్వాన్ని? వైద్య సేవలు, విద్య, శానిటేషన్. శానిటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వేరే కంపెనీకి ఇస్తారేమో అని అనుమానాలు వస్తున్నాయి. ప్రజలకి మేలు చేసే విధంగా పరిపాలించాలి. కానీ మీరు ఒక విధంగా ఇన్ని స్కీమ్స్ ఇచ్చాం, ఇంత సంక్షేమం ఇచ్చాం, 97,000 కోట్ల రూపాయలు మేము ప్రతి ఒక్కరికి పంచాం, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసామని అంటున్నారు. ఇంకో చేతితోటేమో వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే మీరు 1000 రూపాయలు ఇతర మార్గాల నుంచి మీరు గుంజుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మా చాలా దురదృష్టమైన పరిస్థితులు అండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల్ని వాళ్ళ డ్యూటీస్ని ఆఫీస్కి వెళ్ళకుండా తలాలు వేయడం, పెన్షన్లు పంపిణీ చేయనికపోవడం, వైఎస్ఆర్సీపీ మనుషుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని, అక్కడ కార్యాలయాలు మూసేయడం, రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి చాలా దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో తీసుకొచ్చారు. దీన్ని ముమ్మాటిగా మేము ఖండిస్తున్నాం, ఎదుర్కొంటాం. పార్టీ తరఫున మా నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించి మా మహిళా సర్పంచ్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడ్డాం. మా లీగల్ టీం కూడా, మాకు లీగల్ టీం ఉంది, లీగల్ టీం కూడా చాలా అద్భుతంగా స్పందించారు. అప్పటికప్పుడే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో కానివ్వండి, ఇతర నాయకులతో కానీ మాట్లాడడం అనేది మేము ధైర్యం నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మేము ఖండిస్తున్నాం. పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా వీళ్ళకి అండగా ఉంటాం. డైవర్ట్ అవ్వాలి మనం.
మంచి పాయింట్స్ మాట్లాడుకున్నాం. మీకు ఇంతమంది కనపడుతున్నారు వేదిక పైన, ఒకరిద్దరు ఏముంది ఇంకా దానికి సమాధానం మీకు మాకు మీ కళ్ళ ముందే కనపడుతుంది. మీకు సమాధానం నాయకత్వం లోపం ఎక్కడ లేదు, పటిష్టంగా ఉన్నారు. మా జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. ఏదో ఆర్భాటంగా 10 కార్లు వేసుకొచ్చి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలపైన పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధనతోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అది నిలబెట్టుకోవడానికి రాత్రి పగులు మా వాళ్ళందరూ కూడా కృషి చేస్తూనే ఉంటారు. త్వరలో మీరు చూస్తారు పార్టీ పరంగా మేము చేయబోయే కార్యక్రమాలు కావాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కార్యక్రమాలు చేయొద్దు, తగ్గండి కొన్ని రోజులు, కరోనా విపరీతంగా ఉంది, ఎవరిని ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక అడుగు వెనకేసి జాగ్రత్తగా ఆ కుటుంబాలందరినీ కూడా మేము కాపాడాం. సో సరైన సమయం వచ్చింది కాబట్టి మేము బయటకు వస్తున్నాం, ఇంకా వేగవంతంగా ముందుకెళ్తాం. పోలవరం ముంపు మండలాల్లో అనేక సందర్భాల్లో మేమందరం కూడా పర్యటించామండి. పోయినసారి కూడా నేను దేవీపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించాను. అక్కడ వచ్చిన సమస్యల గురించి నేను అప్పుడే అదే సాయంత్రం నేను కలెక్టర్ గారితో మాట్లాడి బలవంతంగా అన్యాయంగా హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసి అక్కడ పవర్ కట్ కూడా చేశారు. వాళ్ళకి అక్కడి నుంచి తరలించడానికి కోసం బెదిరిస్తున్నారు. దాన్ని మేము ఖండించి వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఈరోజు కూడా మా డిమాండ్ ఒకటే, ఎవరైతే పాపం గిరిజన సోదరులు ఇతరులు అక్కడ నివసిస్తున్నారో, తరతరాల నుంచి అక్కడ వాళ్ళు ఉంటున్నారు, ముందు వాళ్ళకి పర్యాసం వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మీరు చూపించిన తర్వాత, ప్రభుత్వం ఒక భరోసా కల్పించిన తర్వాతే మీరు ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప, బలవంతంగా మీకు అధికారం ఉందని చెప్పి దూరంగా ఎవరో ఒక లైన్ మ్యాన్ పంపించి కరెంటు కట్ చేసేస్తే మాత్రం అక్కడ భయభ్రాంతులు గురి చేయడం తప్ప, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సామాన్యుడి కోసం నిలబడాలి తప్ప కొంతమంది వ్యక్తుల కోసమో లేకపోతే వ్యవస్థను కాపాడడం కోసం తమ ఉనికిని కాపాడడం కోసం మాత్రం ఉంటే అది చాలా చెడ్డ పేరు వస్తుంది. మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, న్యాయం చేయమని కోరుతాం.